వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ చేసినా పక్కా ప్లాన్ ప్రకారం చేస్తారు. రాబోయేటువంటి రోజుల్లో కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనేది ఇప్పుడు కేసీఆర్ మదిలో ఉన్నటువంటి ఆలోచనగా ఆ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అందుకు ఇప్పుడు ఏ విధంగా చేయాలనే దాని మీద ఆయన భారీగా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఒక అపెక్స్ కౌన్సిల్ని నిర్ణయించి ఆ అపెక్స్ కౌన్సిల్కు చైర్మన్గా కేసీఆర్ని ఎంపిక చేసిన తర్వాత అప్పుడు కేటీఆర్ని ముఖ్యమంత్రిగా చేయాలి అనేది ఇప్పుడు వస్తున్నటువంటి అక్కడ కసరత్తు చేస్తున్నటువంటి అంశం. వాస్తవంగా అపెక్స్ కౌన్సిల్కి చైర్మన్గా కేసీఆర్ ఉండి ఆ తర్వాత కొంతమంది సీనియర్లను కూడా ఎంపిక చేసుకొని 8 మందితో కూడినటువంటి అపెక్స్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కేటీఆర్కి ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పచెప్పాలనేది ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. అప్పుడు ఏదైనా సరే ప్రభుత్వం వైపు నుంచి ఒక ఫైల్ వస్తే అపెక్స్ కౌన్సిల్కి వెళ్ళి అక్కడ క్లియర్ అయిన తర్వాత మాత్రమే అమలు అయ్యేలా ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలోనే డిస్ప్యూట్స్ రాకుండా కేటీఆర్కి మరింత అనుభవం వచ్చేలా పరిపాలనలో కేసీఆర్ ఒక అపెక్స్ కౌన్సిల్కి చైర్మన్గా వ్యవహరించేలా ఒక పక్కా స్కెచ్ వేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదంతా కూడా పూర్తయిన తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారనేది కేటీఆర్ అనుచర వర్గం చెప్తున్నటువంటి మాట. ఇదంతా కూడా మార్చి లోపలే జరుగుతుంది అనేది. ఇక మరొకవైపు ఇటీవల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పరిపాలనలో తడబడుతూ ఉన్నారు. 2014 నుంచి ఏమాత్రం తడబాటు లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ ఈ మధ్య కాలంలో ఇటీవల ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంగా ఆయన తడబడుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఒకటి ధరణి యాప్. ధరణి యాప్ ద్వారా మాత్రమే అన్ని రిజిస్ట్రేషన్లు చేయాలి, వ్యవసాయేతరకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు జరగాలి అనేది కేసీఆర్ భావించారు. అందుకు సంబంధించినటువంటి సంస్కరణలు తీసుకురావాలి, రెవెన్యూ శాఖను కంప్లీట్గా ప్రక్షాళన చేయాలి అనుకున్నారు. కానీ ఆ ధరణి యాప్ వర్కౌట్ కాలేదు, దాంతో వైఫల్యం చెందింది, మళ్ళీ మొదటికి వచ్చారు. దీంతోపాటు ఎల్ఆర్ఎస్ స్కీమ్ను కూడా తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో కరోనా వచ్చింది, కరోనా కారణంగా భారీగా ఆర్థిక భారం పడింది ప్రభుత్వం మీద. ఆర్థిక భారాన్ని అధిగమించేందుకు కేసీఆర్ వేసినటువంటి స్కెచ్ ఏంటంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్. ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ ద్వారా దాదాపు 20,000 కోట్ల పైగా వస్తుందని ఒక అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టిన తర్వాత వచ్చినటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఎల్ఆర్ఎస్ స్కీమ్ నుంచి కూడా మళ్ళా కేసీఆర్ వెనక్కి తగ్గాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. ఒకవైపు ధరణి యాప్ నుంచి వెనక్కి తగ్గినటువంటి కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ నుంచి కూడా వెనక్కి తగ్గాలి, లేదా ధరలు తగ్గించాలి, బాగా పూర్వం మాదిరిగానే చేయాలి రిజిస్ట్రేషన్లు అనే నిర్ణయానికి వచ్చారు కేసీఆర్. ఇక మరొక అంశం ఏంటంటే వాస్తవంగా పార్లమెంటు వేదికగా జరిగినటువంటి వ్యవసాయ బిల్లులకు సంబంధించినటువంటి చర్చ సందర్భంగా, దానికి సంబంధించి ఓటింగ్ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ 3 వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత 3 వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇవ్వడంతో పాటు రైతులకు అన్యాయం చేసేది, రైతులకు గొంతు కోసేటువంటి చట్టాలు 3 కూడా అందుకే టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 చట్టాలకు బాహాటంగా బేషరతుగా మద్దతు ఇస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఆయన ఇప్పుడు తాజాగా చెప్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన నిర్ణయం కూడా తీసుకున్నారు, మీడియాకు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరోవైపు తెలంగాణలో ఉండేటువంటి అన్ని ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలను కూడా మూసివేస్తున్నాము అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. సో ఇటీవల కాలంలో ధరణి యాప్ కానీ, ఎల్ఆర్ఎస్ కానీ, ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు సంబంధించి కానీ టోటల్గా పూర్తిగా కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారనేది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇదే అంశాన్ని ఇప్పుడు బీజేపీ ఒక విమర్శనాస్త్రంగా కూడా తీసుకుంది. ఆ విమర్శనాస్త్రం ఏంటంటే కేంద్రంలో ఉండేటువంటి 3 చట్టాలకు సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ మొదట ఒక మాట, ఇప్పుడు ఒక మాట చెబుతున్నారు. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా కేసీఆర్ చేస్తూ ఉన్నారనేది బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ కుట్ర ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలను మూసేస్తే కనుక రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది, ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలి అనేది కేసీఆర్ ఆలోచన అనేది బీజేపీ చెప్తున్నటువంటి మాట. సమీప భవిష్యత్తులోనే ఖమ్మం కార్పొరేషన్తో పాటు 4 మున్సిపాలిటీలు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి కేసీఆర్ ఇదొక పెద్ద హైడ్రామాకు తెరదీశారనేది బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో ఆయన ఒక నిర్ణయం తీసుకొని మళ్ళా వెనక్కి తగ్గడం అనేది కొంత పరిపాలనలో తడబాటుగా కనిపిస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నటువంటి తీరును కనుక చూస్తే కనుక కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు ఆయన యూటర్న్ తీసుకుంటున్నారనేది పార్టీలో కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా కేటీఆర్ని
ముఖ్యమంత్రి చేయబోతూ ఉన్నారు కేసీఆర్. అలాగే ఈ తడబాట్లన్నీ కూడా దాని గురించేనా? అసలు ఈ తడబాట్లు వెనుకున్నటువంటి రాజకీయం ఏంటి? కేటీఆర్ మార్చి లోపల ఏ విధంగా చాలా స్మూత్గా ఎవరి వ్యతిరేకత లేకుండా ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.